రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ లో బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో కేంద్రం రాజ్యసభలో మరియు లోక్సభలో వ్యవసాయ బిల్లు ఆమోదం తెలిపినందున ప్రధాని మోడీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చిత్రపటాలకు రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కనకయ్య మాట్లాడుతూ ఈ బిల్లు రైతులకు లాభదాయకంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. రైతును కేంద్ర ప్రభుత్వం రైతులను రాజు చేయడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టారని అన్నారు. రైతు పండించిన పంటను రైతు నిర్ణయించిన ధరకే అమ్మే విధంగా దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకోవడానికి ఒకే మార్కెట్ ఒకే దేశం అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని దీంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విలసాగర్కు చెందిన రైతులను సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, మారం ఉపేందర్, కొట్ల ఐలయ్య, స్వదేశ్, ఆకుల అంజయ్య, సాగర్ రైతులు తదితరులు పాల్గొన్నారు. మరియు బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతును రాజు చేసే ఉద్దేశంలో భాగంగా మరి మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు 2022 సంవత్సరం వరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వారు ఒకటే మాట చెప్పడం జరిగింది. రైతును రాజు చేయాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి మరి రైతు రాజు అని చెప్తున్న ప్రభుత్వాలు ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. మరి ప్రధానమంత్రి మోడీ గారు ఈ రైతుకు సంబంధించిన పంటను తనకు నచ్చిన విధంగా తనకు మద్దతు ధర వచ్చే విధంగా ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకునే విధంగా ఉన్నప్పుడే వసతులు కల్పించినప్పుడే రైతుకు మద్దతు ధర వస్తుందనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు మరి ప్రధానమంత్రి గారికి అలాగే బండి సంజయ్ గారికి. ఈరోజు విలాసార్ గ్రామంలో బోయినపల్లి మండలం రాజన్న చిత్తూరు జిల్లా మరి నిన్న రైతులకు మద్దతు ధర అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలకు కూడా మన భారతదేశం సరుకు పోవటానికి ఎక్కడ ఆపదేశం లేకుండా మరి ఏదైతే కరెంటు మోటార్ కానీ ప్రతి వస్తువు ఏదైతే వాళ్ళు తయారు చేసి రేటు నిర్ణయం చేస్తారో ఈ రేటు కూడా నాణ్యత ఉన్నప్పుడు నాకు ఇంకొక 100 రూపాయలు పెట్టాలని అడిగి తల్లిదండ్రులకి పెద్ద కొడుకులు ఎక్కిస్తాను అంటున్నావు కానీ తల్లిదండ్రులకు ఇస్తున్నావు కానీ కన్న కొడుకు ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ పనికిరాకుండా పోతున్నా అనేది అసలే దానిలో చూస్తున్నారు. వాళ్ళని కూడా లైన్లో తీసుకొని వాళ్ళ బాధ్యత కూడా 5000 10000 ఆర్థికంగా ఆదుకోవాలి. చిన్న సన్న దుకాణాలు చాలా మేము ఇప్పుడు కలెక్టర్ ముట్టడికి వెళ్తున్నాము. అరెస్టు చేసుడు బాధాకరంగా ఉంది. అరెస్టు చేయొద్దని పోలీసు వాళ్లకు వాళ్ళు చెప్పిన పని చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా అనడం కాదు. మమ్మల్ని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టాలని హక్కులు అడుగుటానికి ఇచ్చిపెట్టాలని పోలీసు వాళ్ళని కూడా కోరుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉంది భావన మమ్మల్ని ఈరోజు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిని మేము ఖండిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి ఉన్న సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులను పోలీసు రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో యొక్క తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక ఉద్యమాలకు ఆయనకు సంఘీభావంగా ఈరోజు ప్రజలకు మద్దతుగా పోరాటం తెలియజేస్తూ ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం వెనుక తీసుకోవాలి, లేనట్టయితే ప్రజా ఉద్యమం తప్పదని తెలియదు.